చేసాడు బ్రేకప్ చెప్పుడు బాధపడు ఇవన్నీ మనతో కాదురా పోయి కాలి పైసలు సంపాదించాలా. సో డెమో చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఓకేనా, ఇప్పుడు చూసిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. సో మీ దగ్గర ఉన్న ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్ నుంచి రెండు రకాలుగా యాడ్ చేసుకుని ఉంటారు కదా, బీట్ మార్క్ ప్లస్ మ్యూజిక్ అని, షేక్ ఎఫెక్ట్ అని. సో అందులో ముందు బీట్ మార్క్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఫాంట్ రాదు, ఇక్కడ నేను పెట్టిన ఫాంట్ రాదు మీకు. అన్నీ వస్తాయి కానీ ఫాంట్ రాదు. దానికి ఏం చేయాలంటే మీరు టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ టెక్స్ట్ అని వస్తుంది. ఇది క్లిక్ చేసి పైన ఇక్కడ క్యాప్టెన్ అమెరికా అని ఉంది, అమెరికన్ క్యాప్టెన్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఫాంట్ నేమ్స్ వస్తాయి, వీవాల్ ఫాంట్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. అమెరికన్ క్యాప్టెన్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అది క్లిక్ చేయండి, ఇంపోర్ట్ అయిపోతుంది. ఇలా కిందకి ఇప్పుడు దానిపైన క్లిక్ చేసి వివాల్ ఫాంట్స్లో ఇది లిస్ట్లోకి యాడ్ అయిపోయి ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అమెరికన్ క్యాప్టెన్, ఓకే రైట్, క్లిక్ చేయండి. మారిపోతుంది, బ్యాక్ వచ్చేయండి. ఇంకొక ఫాంట్ నేమ్ ఇక్కడ పై ఎడిట్ టెక్స్ట్ పైన ఫాంట్ నేమ్ క్లిక్ చేస్తే అమెరికన్ క్యాప్టెన్ సెలెక్ట్ చేయండి. ఇలా కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఫాంట్స్ మొత్తం, ఈ టెక్స్ట్ మొత్తానికి ఫాంట్స్ మార్చండి. ఓకే, మార్చిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, లాస్ట్కి వెళ్ళండి. ఇక్కడ లవ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ ఉంటుంది, త్రీ డాట్స్ ఉంటుంది, కాపీ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. కాపీ అయితే బ్యాక్ వచ్చేయండి. వచ్చేసి బీట్ మార్క్ దగ్గరకు రండి. వచ్చేసి ఈ యొక్క ఎమోజీస్ అంటే ఇమేజెస్ క్లిక్ చేయండి. లవ్ ఇమేజ్ ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్. మళ్ళీ ఇంకొక లవ్ ఫెయిల్యూర్ ఇమేజ్ ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్. ఇక్కడ మీకు వీటి మొత్తానికి ఈ యొక్క ఎఫెక్టే పెట్టాలి, పెడుతున్నాను చూడండి. ఇలా ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఇలా పెట్టేయండి, త్రీ డాట్స్ పేస్ట్. ఎఫెక్ట్స్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు లిరిక్స్ ఎఫెక్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫోటో సెక్షన్కి వెళ్దాం. ప్లస్ పైన ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి, ప్లస్ పైన క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు పెట్టాలనుకున్న వాళ్ళ ఫోటోలు వన్ బై వన్ పెడదాం. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న, టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తున్నా చూడండి. ఇలా కరెక్ట్గా మీడియాలోకి పెట్టి బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేయడం, కరెక్ట్ ప్లేస్లోకి బీట్ మార్క్ దగ్గర కట్ చేయడం, ప్లస్ మీడియా. ఫోటోలు ఇలా పెడతాను, మీరు కూడా పెట్టండి. అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తం బీట్ మార్కి పెట్టుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు స్క్రీన్ పైన నేను ఏం చేస్తున్నాను కనపడుతుంది కదా, ఫోటో తీసుకోవడం, టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేయడం, మీడియల్లోకి అడ్జస్ట్మెంట్ చేయడం, బీట్ మార్క్ కట్ చేయడం, ఇలా చేసేయండి. ఇలా ప్లస్ మీడియా ఇలా కంప్లీట్గా ఫొటోస్ పెట్టుకొని టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కింద బీట్ మార్క్ దగ్గర కరెక్ట్గా అంటే లాస్ట్ వరకు మ్యూజిక్ లాస్ట్కి వచ్చి పైన ఫోటోని సెలెక్ట్ చేసుకొని కట్ చేయండి. ఓకే, ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ అయిపోయింది. ఇప్పుడు బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి కరెక్ట్గా ఈ రెండు ఫొటోస్కి ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్, ఈ ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ దగ్గరికి వెళ్ళండి. ఈ రెండో ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, కాపీ అయిపోయింది. బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళండి. బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఈ రెండు ఫొటోస్కి పెట్టేసాం కదా, ఈ రెండు ఫొటోస్కి పెట్టేసాం. ఇక్కడ మూడో ఫోటో దగ్గర నుంచి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్, ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్, ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్. ఇట్లా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసేయండి మొత్తానికి. ఇక్కడ ఒకే ఎఫెక్ట్, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఇలా అన్ని ఫొటోస్కి పెట్టేసిన తర్వాత ఫస్ట్కి వెళ్ళండి. వచ్చేసి ప్లస్ మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో
నేను ఇచ్చిన ఫైర్ పార్టికల్స్ టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకొని పైకి వెళ్ళి ఇదే క్లిక్ చేసి ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. ఇదే క్లిక్ చేయడం మోన్ ట్రాన్స్ఫామ్ స్కేల్లో స్కేల్ అప్ చేయండి, ఇలా పెద్దగా చేసి కిందకి జరపండి. జరిపేసి ఇదే క్లిక్ చేస్తే బ్లెండింగు లైటింగు స్క్రీన్ అయిన తర్వాత ఇలా వెనక్కి వచ్చేసి కరెక్ట్ ఈ ఫోటోలు ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చి పిట్ మార్క్ దగ్గర దీన్ని కట్ చేసేయండి. ఇక్కడికి ఇంకంతే క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అప్లై చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. పైన షేర్ పైన క్లిక్ చేసి వీడియోలో చివర క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ ఫుల్ పెట్టేసి బిట్రేట్ 15 MBPS పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. లాస్ట్లో సేవ్ అని వస్తుంది, అది క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.